హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. రామ్ గోపాల్ వర్మ గారు, మరి మనం చూసాం ఎలక్షన్స్ కంటే ముందు వైసీపీ ఫేవర్గా చాలా పొలిటికల్ సినిమాలు, జగన్ గారి బయోగ్రఫీ ఇవన్నీ కూడా తీశారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, ఎటువంటి పొలిటికల్ బయోగ్రఫీ సినిమాలు నేను ఇక తీయను అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఈ టైంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నట్టు, అంటే ప్రభుత్వం మారిందనా లేకుంటే ఇంకేదైనా రీజన్ అయి ఉంటుందా? మరి అంతకుముందు ఆయన తీసిన సినిమాలకు లోకేష్ గారు ఈయన పైన పగబట్టారు, ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటారని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు వదిలేస్తారా, రివెంజ్ ఖచ్చితంగా తీసుకుంటారు, మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? యా, చంద్రబాబు మీద లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసేటప్పుడు నేను ఒకసారి ఎక్కడో అనుకోకుండా కలిస్తే అడిగాను, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కూడా ఉంది, వాళ్ళు ఏమన్నా చేస్తే ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ డెమోక్రసీ ఉంది, మీడియా ఉంది, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అవును, ఒక పక్క వైసీపీ వాళ్ళకంటే కూడా ఎక్స్ట్రీమ్గా వెళ్ళి చూపించాడు. నిజానికి అంత అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు మనకి నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు పర్సనల్గా. అదే నిజానికి చాలామంది ఏంటంటే కొంతమంది ఐడెంటిఫై అవుతాను, అది కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు, రకరకాల కారణాలతో. మనం ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడాలంటే చంద్రబాబు, జగన్, కొంతమంది జగన్ అంటే నచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది చంద్రబాబు అంటే నచ్చే వాళ్ళు ఉంటారు పర్సనల్గా. కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఎవరికి పెద్ద ఎసెన్స్లో ఏమి తేడా లేదు. ఓకే, అందరూ కూడా ప్రతి ఒక్కడికి అధికారం పిచ్చి, అధికారం లేకుండా ఎవడు సేవ చేయడానికి రెడీగా లేడు. జగన్ అయినా, చంద్రబాబు అయినా, మోడీ అయినా, కేసీఆర్ అయినా, అందరికీ అధికారమే కావాలి. అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఎవడికి సిద్ధాంతాలు, ఇవన్నీ ట్రాష్. మోడీకి చాలామంది సిద్ధాంతాలు ఉన్నాయనుకుంటారు, అది కూడా ఏమీ లేదు. హిందుత్వ కూడా అది మోడీకి ఏమీ లేదు. అధికారం కోసం ఉపయోగపడుతుందంటే హిందుత్వం అంటాడు, లేదంటే నేను ముస్లిం, చిన్నప్పటి నుంచి ముస్లింలోనే పెరిగానని మొన్న ఆ మధ్య మాట్లాడాడు. కాబట్టి అందుకనే వాళ్ళు ఎవరు వచ్చినా చేర్చుకునేది ఎందుకు, సిద్ధాంతాలు ఎవరికి లేదు. ఇవాళ అధికారం, గెలుపు, ఓటమి, లాభం, నష్టం ఇవే గైడ్ చేస్తాయి. కాబట్టి మనకి నచ్చిన వాడిని తీవ్రంగా వాడిని వ్యక్తిగతంగా అటు చేయడం, నచ్చని వాడి నచ్చని వాడిని అట్ట చేయడం, నచ్చిన వాడిని వాడేం చేసినా కూడా ప్రతిదాన్ని పొగడ్డం, మనకు నచ్చిన వాడి మీద ఎవరైనా క్రిటికల్గా మాట్లాడితే వాడి మీద దూకడం, ఈ కల్చర్ జనాల్లో కూడా బాగా పెరిగిపోయింది మీడియా, సోషల్ మీడియా వీటి వల్ల. అది నా విషయంలో నేను చూస్తున్న నాగేశ్వర్ లాంటి వాళ్ళు చెప్తున్నారు, అంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఒక సమూహానికి నచ్చింది, చంద్రబాబు ఇంక ప్రతి పని కరెక్టే చేస్తాడా అని వాళ్ళు నమ్ముతారు. చంద్రబాబుని మనం విమర్శిస్తే విపరీతంగా దూకుడుగా మన మీదకి వస్తారు. జగన్ అంతే, జగన్ ప్రతి పని కరెక్టే అని నమ్ముతారు. జగన్ ఏమన్నా విమర్శిస్తే మన మీద ఇంకా నిందలు, ముద్రలు, లేబుల్స్ ఇవన్నీ అంటిస్తారు. ఇంకా మన కులం కానీ ఆ నాయకుడు కులానికి యాంటీగా ఉనిందనుకో. ఇప్పుడు చంద్రబాబు నేను విమర్శిస్తున్నా, నేను రెడ్డి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు రెడ్డి కాబట్టి ఇలాగని ఇంక నన్ను బొండబుద్ధులు తిడతారు, లేదు నేను కమ్మ ఉండి కమ్మగా వ్యతిరేకించాను అనుకో, కమ్మవాడికి పుట్టి నువ్వు ఎలా పుట్టేవారు అసలు, నువ్వు కమ్మవాడేనా అని డౌట్ వస్తుంది అన్నట్టుగా మళ్ళీ మాట్లాడతారు. ఓకే, ఇలాగా చీలిపోయిన ప్రపంచంలో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏంటంటే ఈయన ఏది చేసినా ఎక్స్ట్రీమ్స్కి వెళ్తుంటాడు చాలాసార్లు. నిజానికి పవన్ కళ్యాణ్ అంత బఫూన్గా చూపించాలని అవసరం లేదు, లోకేష్ని అంత బఫూన్గా పప్పు అని చెప్పి అతనికి నిజానికి పప్పు అనడం వైసీపీ వాళ్ళే మానేశారు. అతను ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు కరోనాలో, అతను చేసిన పని ఏంటంటే బాడీని ఒక షేపుకి తెచ్చుకున్నాడు, తర్వాత గడ్డం పెంచి కొంత సీరియస్ లుక్ తీసుకొచ్చుకున్నాడు, అట్లాగే మాట్లాడే పద్ధతిలో కూడా చాలా వరకు మెరుగుపడ్డాడు, అట్లాగే పాదయాత్రలో కూడా అనేక ఇష్యూల మీద కొంత కాంక్రీట్గా టీమును పెట్టుకొని స్టడీ చేసి లోకల్ ఇష్యూలు మాట్లాడడం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేశాడు. ఓవరాల్గా అతను ఈజ్ ట్రయింగ్ టు బికమ్ గుడ్ లీడర్ అనేది జనాల్లోకి వచ్చింది. అలాంటప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయాలి తప్ప అతన్ని మళ్ళీ పప్పు అని, పప్పు తింటున్నాడని, అది ఇంత తప్ప ఇంకేమీ లేదు ఆ సినిమాలో. ఓకే, ఆ సినిమాలో కనీసం మంచి పొలిటికల్ డ్రామాగా తీయాల్సింది, దాంట్లో ఏమి తీయకుండా ఎంతసేపు నీకు నచ్చిన వాళ్ళు నిందించడం, ఇతనేస్తేమో జగనేస్తేమో వ్యూహాలు, చంద్రబాబు వేస్తేమో కుట్రలు, ఎలా అవుతుంది? ఇద్దరు వ్యూహాలు లేదా ఇద్దరు కుట్రలు? జగన్ ఏమన్నా కుట్రలు పన్నడా? చంద్రబాబు కుట్రలే మాత్రమే పన్నుతాడా లేదా వైస్ వెర్సా? అందరూ వ్యూహాలు అనుకుంటే అందరూ వ్యూహాలు వేస్తారు. ఇక్కడ కుట్ర అంటే అర్థమేమి, అది కూడా వ్యూహమే.
నిన్ను గెలిపి ఓడించాలా, ఏ పద్ధతిలో ఓడించాలా అనేది ఆలోచిస్తాడు. ఇక్కడ ఎవడికి సోకాల్డ్ రాజా నీతో లేకపోతే ఇంకొక నీతిలో ఏమీ లేవు, మోరల్స్ ఎవడికి లేవు. ఏ పద్ధతులైనా ఓడించాలి. గోల్ అనేది ఇంపార్టెంట్. ఆ గోల్ని చేరడానికి మార్గం ఎండ్ అండ్ మీన్స్ అంటారు. గాంధీ ఏంటంటే గోల్ మంచిగా ఉండాలా, మీన్స్ కూడా మంచిగా ఉండాలని నమ్మేవాడు. కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు ఏంటంటే గోల్ మంచిగా ఉండాలి కానీ మీన్స్ ఎట్టున్నా పర్లేదు అనేవాళ్ళు కమ్యూనిస్టులు. ఇవాళ సమాజంలో అందరూ కూడా గోల్ ఎట్టున్నా పర్లేదు, మీన్స్ ఎట్టున్నా పర్లేదు, మనకు రీచ్ కావడం ముఖ్యమని ప్రజలు నమ్ముతున్నాం, అందరూ నమ్ముతున్నారు. అలాగే రాజకీయ నాయకులు అందుకు భిన్నంగా లేరు. అలాంటప్పుడు ఈయన సినిమాలన్నింటిలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. నేను ఆల్రెడీ రివ్యూ చేసేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. దాంతో లోకేష్ పర్సనల్గా తీసుకున్నాడు. ఖచ్చితంగా తీసుకుంటారు, ఎవరైనా తీసుకొని కేసులు పెట్టాడు, దాన్ని ఆపించడానికి ట్రై చేశాడు, కొంత సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ సడన్గా సైలెంట్ అయిపోయాడు. గత కొంతకాలంగా మనం గమనిస్తే ఎక్కడా కూడా ఆయన ట్వీట్లు చేయడం కానీ ఏమి మానేశాడు. దాంతో రకరకాల పుకార్లు వచ్చాయి. నాకు కూడా చెప్పారు, అది నిజమా కాదో తెలియదు కానీ లోకేష్ని తను కాంటాక్ట్ చేస్తున్నాడని, ఒక్కసారి అపాయింట్మెంట్ అడుగుతున్నాడని అనేది పుకార్లు వచ్చాయి. అది నిజమా కాదు తెలియదు, నాకు కొంతమంది చెప్పారు ఇలాగ లోకేష్ని ట్రై చేస్తున్నాడు. లోకేష్ దగ్గరికి తీసుకెళ్లారు కానీ లోకేష్ విను ఊరుకున్నాడు, నో ఎస్ అని చెప్పలేదు అనేది అంటున్నారు. మేబీ కొంతమంది ఇంకేమంటున్నారంటే వైసీపీ నుంచి వచ్చే ఫండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి కూడా సైలెంట్ అయిపోయాడు ఈయన, ఆయన ఫండ్ కూడా లేదు అని అంటున్నారు. ఏదేమైనా సైలెంట్ అయితే అయ్యాడు అది క్లియర్గా తెలుస్తుంది. ఎవరి వెబ్సైట్ తీసుకోలేదు, ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. ఈ సైలెంట్ అవ్వడానికి భయం కారణమా, ఫండ్ అయిపోవడం కారణమా, లేకపోతే ఆయన నమ్మకం పోవడం కారణమా, ఏదైతేమీ ఆయన సైలెంట్ అయ్యాడు. దాంతో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, లోకేష్ పవర్ పెరిగింది, చంద్రబాబు సెంట్రల్లో కూడా పవర్ ఉంది. ఇలాంటప్పుడు వీళ్ళు ఏమైనా ప్రతీకారం తీర్చుకుంటారా అనేది సహజంగానే చాలామందికి ఉంటుంది. ఆయనకు కూడా ఉండొచ్చు, ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ లైక్ ఎనీబడి. తనకి ప్రాణ భయం ఉండదా? ఖచ్చితంగా ఎంత లేదన్నా ఉంటుంది ఎవరికైనా. నిజానికి మంచిదే, అది మంచి మూవే. ఏదో చేశాము సరే, లోకేష్ని ఎందుకు విరోధిలాగా చూడాలి? అట్లాగే నేను ఏదో సినిమాలో చేశాను సరదాగా, మీరు హట్ అయింటే మీతో మాట్లాడదామని అనిపించానని చెప్పచ్చు ఆయన, అదేం ప్రాబ్లం లేదు. మొత్తానికి అది చేసుకునే సర్కిల్ కూడా ఉంది ఆయనకి, ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు వర్మకి, రామ్ గోపాల్ వర్మ క్లోజు, సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో రేవంత్ రెడ్డి ద్వారానో ఇంకొకరి ద్వారానో ఆయనకి పెద్ద సర్కిల్ ఉంది అన్ని పొలిటికల్ పార్టీల్లో కూడా. ఎందుకంటే పర్సనల్గా ఆయన మెయిన్గా ఉండడు ఎవరితో, సినిమాల్లో అలా చేస్తాడు కానీ పర్సనల్గా ఎవరినో ఒక మాట తిట్టు కూడా రాదు ఆయనకి, పర్సనల్గా ఎవరితో మెయిన్గా ఉండడు. అందువల్ల ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆయన నాశనం అయిపోవాలని ఇంకోటి కోరుకోరు. ఇదే ఆయన్ని చాలామంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు స్ట్రాంగ్గా, ప్రేమించే వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ రెండు రకాలు ఉంటారు. ఈ రెండు రకాలు కూడా ఆయన ఫరక్ పడదని చెప్తాడు కానీ ఖచ్చితంగా ఆయన మీద కూడా ఎఫెక్ట్ ఉండదని నేను అనుకోవట్లో ఉంటుంది. సో ఇజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఆయన నేను కాదనుకున్నా ఎంత చెప్పినా కూడా, నేను కూడా చూశాను కాబట్టి షూటింగ్ టైంలో, ఆయన మీద కూడా రాగద్వేషాలు, కోపము, ఆనందం అన్నీ ఉంటాయి మనిషిలో. సో ఆ రకంగా ఆయన నిన్న ఆయన అడిగారు, అడిగితే ఆయన ఎప్పటిలాగే ఒక సెటైర్ వేశాడు. అదేంటంటే నేను ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళను, రాజకీయాల మీద సినిమా తీను, తర్వాత దేవుళ్ళ మీద తీస్తానని వేశాడు. అంటే ఒక్కోసారి మనకి జోక్లో కూడా వాళ్ళ అన్కాన్షియస్ డిజైర్ బయటకు చెప్తారనేది ఫ్రాయిడియన్ థియరీ, జోక్ రూపంలో ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు అది చేస్తారనమాట, నేను వెధవనని చెప్తుంటారు. అంటే ఎదుటోడు నువ్వు వెధవ అని చెప్పే ముందే నేనే చెప్పేశాను, నన్ను చెప్పనివు అనేది మనం తీసుకోవాలి స్టాండు. వాళ్ళు ఏంటంటే నేను ఎదవనంటే అయ్యే భలే వాళ్ళు సార్, మీరెందుకు ఎదవవుతారు సార్ అని చెప్తారని వాళ్ళు ఊహిస్తారు అంటాడనమాట. అటువంటి జోక్లో కూడా ఇది ఉంది. ఖచ్చితంగా ఆయన ఏదేమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకుని అయితే అనుకున్నాడు, అది కారణం ఏదైనా పక్కన పెడితే. సో దానివల్ల ఆయన గ్యాప్ ఇవ్వచ్చు. రేపొద్దున జగన్ మీద రెడ్డి గారు పోయారని సినిమా టైటిల్ పెట్టి తీయడని అనుకోవాల్సిన అవసరం లేదు, అది తీసినా కూడా తీస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తాడని మనకు తెలియదు. ప్రస్తుతం అయితే మాత్రం పొలిటికల్ సినిమాలు ఇమీడియట్గా అయితే తీకపోవచ్చు. రేపొద్దున లోకేష్ సరే నేను హట్ అయ్యాను, నువ్వు సారీ చెప్పావు, ఇది కుదరదు, జగన్ మీద కూడా నాకు ఒక యాంటీ సినిమా తీయ అన్నాడు అనుకో, ఫండ్ ఇస్తే తీయచ్చు. ఈయన రెడ్డి గారు పోయారు అని టైటిల్ పెట్టి తీయచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.